చెయ్యమాట ఎంత మంచి మాట మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా ప్రేమస్వరూపి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ ఘనమైన పరిశుద్ధమైన నామాలకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఇంతవరకు ఈ కూడికని మీరు మా మధ్య ఉండి మహిమకరంగా జరిపించిన మా కన్న తండ్రి నాయన ఇప్పుడు మీ మాటలు వినేటువంటి మరొక మంచి సమయంలోకి మేము వచ్చి ఉండగా నిలబడినటువంటి దేనదాసురాలను మీరు జ్ఞాపం చేసుకోండి నేను నీ బిడ్డన తండ్రి నువ్వు నా దేవుడవయ్యా నా తండ్రివి తండ్రి ఈ సమయంలో నీ పక్షాన్ని నిలబడి ఉండగా అయ్యా నా యొక్క నాయన బలహీనత ఏంటో మీకు తెలుసు నాన్న మీరు బలపరచండి పరిశుద్ధాత్మ సహాయమును దయచేసి నాకు ఇచ్చిన ఆయన మనందరితో మీరు మాట్లాడండి వాక్యం బోధించిన మేము వాక్యం వింటున్న సంఘము వాక్యానుసారంగా జీవించి రాకడకు సిద్ధపడే కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ తీసిన వాక్యాన్ని మనం జాగర్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు అని ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్న మాట ఏమిటంటే అబ్రహామా నీవు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంట నుండియు అలాగే నీ దేశమును నుండియు విడిచి నువ్వు వెళ్ళు నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదించేదను నేను నిన్ను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారన్నమాట అండి ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారండి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు నీవు నీ కుటుంబాన్ని విడిచి నీ బంధువులను విడిచి నీ దేశమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి సారాయిని తీసుకొని వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు అన్న మాట ఏమిటంటే నేను కూడా మీతో వస్తాను అని మాట్లాడాడండి వెంటనే బిడ్డ కదా మరి అని చెప్పి కాదు అనలేక అబ్రహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకొని అబ్రహాము వెళ్ళాడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాముతో నీ బంధువులను విడిచి నీ కుటుంబాన్ని విడిచి నీ దేశాన్ని విడిచి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు అని దేవుడు చెప్పాడు అయితే అబ్రహాముతో పాటు అబ్రహాం ఎవరిని తీసుకుని వెళ్తున్నాడు లోతును తీసుకొని వస్తాను అనగానే లోతును తీసుకుని అబ్రహాము వెళ్తూ ఉన్నాడండి అయితే వెళ్ళిన తర్వాత అబ్రహాము లోతు ఒకే చోట ముందు ఉండి ముందుకు సాగుతూ ఉన్నారు ముందుకు సాగుతున్న సమయంలో ఇటు లోతు మంద అటు అబ్రహాము మంద ఎక్కువైపోయిందండి మంద ఎక్కువైపోయేసరికి ఇటు లోతు మంద కాపరులు అబ్రహాము యొక్క మంద కాపరులు గుద్దులాడుకుంటా ఉన్నారు మా మందకు ముందు నీళ్లు పెడతామంటే మా మందకు నీళ్లు పెడతామని మా మందకు ముందు మేత పెడతామంటే మా మందకు ముందు మేత పెడతామని చెప్పి మంద ఎక్కువై ఒక సామెత ఉంది కదండి మంద ఎక్కువైతేనంట అదేదో అన్నారు మీరు నాకు వినబడదు ఆ మాట సరిగ్గా అర్థం కాలేదు కానీ ఏదో అంటండి సర్లేండి మంద ఎక్కువైతే కనుక ఏంటంటే అది రిస్క్ అనమాట అండి ఇటు లోతు మంద కాపర్లు అబ్రహాం మంద కాపర్లు మంద ఎక్కువైపోయేసరికి ఈ కాపర్లు ఆ కాపర్లు గుద్దులాడుకోవడం మొదలుపెట్టారండి కింద ఉన్నటువంటి కాపర్లు గుద్దులాడుకుంటా ఉంటే యజమానులు ప్రశాంతంగా ఉండగలరంటారండి ప్రశాంతంగా ఉండగలరండి పరిపాలిస్తున్నటువంటి రాజ్యం బాగుంటే రాజు బాగుంటాడండి ఆ రాజ్యం బాగోకపోతే రాజ్యం బాగుంటాడు మనశ్శాంతి లేకుండా అయిపోద్దు కదా వీళ్ళు వాళ్ళు దెబ్బలాడుకోవడం వల్ల ముందు అబ్రహాముకి మనశ్శాంతి లేదండి మనశ్శాంతి లేకపోయేసరికి అబ్రహాము లోతుతో అంటాడు చూడండి ఒక మాట అది ఆది కాండము 13వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళదునని
లోతుతో చెప్పగా ఆ పైమట ఒకసారి మనం చదివితే దయచేసి ఏమనుందండి మొదట 9వ వచనం దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము చాలండి అబ్రహాము లోతుని పిలిచి దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో అని అబ్రహాము లోతుతో మాట్లాడుతూ ఉంటాడు దయచేసి అన్న మాట ఎప్పుడు వస్తది దయచేసి అన్న మాట ఎప్పుడు వస్తదండి ఇప్పుడు అమ్మాయి ఎంతో కట్నం ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేసామండి అల్లుడు కొట్టు పంపించేశాడు అనుకోండి అప్పుడు ఏమంటాం బాబా దయచేసి నీకు ఏం కావాలో అది ఇస్తాం మా అమ్మాయిని బాగా చూసుకో దయచేసి నీకు దన్నం పెడతాను కంటికి రెప్పలాగా మేము ఇంతవరకు చూసుకున్నామో మా పిల్లే మా ప్రాణం అని చెప్పి ఏమంటాం దయచేసి అన్న మాట ఎప్పుడు వస్తుంది అంటే చాలా బాధ ఎక్కువైపోతే దయచేసి అన్న మాట వస్తుందండి ఇక్కడ అబ్రహాము దయచేసి అని అన్నాడు అంటే బాధ ఎక్కువైందా తక్కువైందా లోతుతో అంటాడు లోతు దయచేసి నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో నీవు కుడికెళ్తే కనుక నేను ఎడమ తట్టుకు వెళ్ళిపోతాను నువ్వు ఎడమ తట్టు వెళ్తే కనుక నేను కుడి తట్టుకు వెళ్ళిపోతాను కానీ నువ్వు మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోవడం నాకు కావాలి నువ్వు నన్ను విడిచి వెళ్ళిపో అని అనగానే సరే అని చెప్పి లోతు తనకు నచ్చినటువంటి దేశానికి ప్రదేశానికి లోతు బయలుదేరి వెళ్ళిపోతాడు అందులో 14వ వచనం చదువుదాం చూడండి లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా ఇక్కడ వాక్యలో మనం చూసుకుంటే లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాతట అండి అబ్రహాముని దేవుడు అంటా ఉన్న మాట ఏమిటంటే అబ్రహామా కుడివైపుకు చూడు ఎడం వైపుకు చూడు తూర్పుకు చూడు పడమరకు చూడు నువ్వు ఎటు చూస్తే అటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ దేశం అంతటిని కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాను అని చెప్పేసి ఇసుక రేణులంత విస్తారమైన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడండి ఇప్పుడు ఈ చదివిన వాక్యంలో నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి పరిశీలన చేసుకుందాం అబ్రహాముని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు కొంచెం అంతే మీరు చెప్పింది కరెక్టే కొంచెం సౌండ్ పని చెప్పండి లోతు అబ్రహాముని విడిచి వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని లోతు అంటిపెట్టుకుని ఉన్నంత వరకు కూడా ఆశీర్వాదము వచ్చింది కానీ పూర్తి ఆశీర్వాదం రాలేదు సంపూర్తి అయిన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు విడిచిపెట్టమన్నటువంటి వారిని దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అబ్రహాముని దేవుడు దీవించాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని ఆలోచన చేస్తే మనల్ని కూడా దేవుడు దీవించాలి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి మన పట్ల కూడా దేవుడు మేలు ఎంతమందికి ఆశ ఉంది దేవుడు నా పట్ల కార్యం చేయాలని బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి అయితే దేవుడు అంటా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి మిమ్మల్ని అందరినీ దీవించడానికి ఎక్కడ దేవుని హస్తము ఎత్తబడి ఉన్నది నమ్మే స్తోత్రం చెప్దామా అయితే దేవుడు అంటున్న మాట ఏమిటంటే నేను నిన్ను దీవించాలి అంటే కనుక నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే కనుక మీరు కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి మీరు కూడా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టాల్సినవి ఏమున్నాయి చాలా ఉన్నాయంటండి చాలా ఉన్నాయి కానీ దాన్ని ఏం చేస్తున్నాం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం ఒకప్పుడు నేనండి పాస్టర్ గారు అమ్మాయినే కానీ పెద్ద గారు అమ్మాయినే కానీ భక్తి జీవితం లేక ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు కారు ఎక్కి ఇలా పేరూరుపేట రాగానే మేము అలా టీవీ ఆన్ చేసి సినిమాలు చూసేవాళ్ళం అండి చేసిన పాపం చెప్తే పోతుంది కదండి అందుకే సినిమాలు చిన్నప్పుడు అండి ఫుల్ సినిమాలు చూసి మా డాడీకి మా మమ్మీకి మా అమ్మకి తెలియదండి పాపం వీళ్ళ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఫోన్లు జాగ్రత్తగా ఉంటున్నారు కదా అనుకునేవాళ్ళం మేము చేసేటువంటి తప్పు ఏంటి అంటే
మా అమ్మగారు ఎల్ల వెళ్ళి వెళ్ళగానే ఇప్పుడైతే ఆ ఈ టీవీ అని రకరకాల ఏవేవో జెమిని అని వచ్చేసే కానీ అప్పుడు ఏముండేది దూరదర్శన్ ఉండేది తప్పితే కేబుల్ ఉండేది అన్నమాట అండి అప్పుడు అవే చూసేవాళ్ళం అయితే కానీ అది తప్ప రైట అంత స్లోగా చెప్తున్నారు ఏంటండి అంటే మీరు చూస్తున్నారే అందుకే తప్పులేదన్నట్టుగా చెప్తా ఉన్నారు అది తప్పే కదా అండి తప్పే పైగా మా నాన్నగారు ఇక్కడేమో బోధిస్తా ఉన్నారు మేమేమో ఇంట్లో సినిమాలు చూస్తా ఉన్నాం ఎంత తప్పు అండి ఎంత పొరపాటు అండి అది సరే మొత్తం మీద దేవుణ్ణి వివాహమైన తర్వాత రక్షణ తీసుకున్న తర్వాత రక్షణ కూడా నేను మామూలు పెళ్లి బాప్తిసం తీసుకున్నాం అంటే మారుమాసం బాప్తిసం అయితే కాదండి తర్వాత తర్వాత వాక్యము నాలోనికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది తప్పు కదా నేను చేస్తుంది నేను చేస్తుంది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాక్యము ద్వారా దేవుడు నన్ను దర్శించగా అవన్నీ కూడా విడిచిపెట్టి అయ్యా ఇక నుంచి నేను నీ కోసం నేను జీవిస్తాను నాయన అని చెప్పి దేవునితో ఒక నిబంధన చేసుకున్న తర్వాత దేవుడు దర్శనం ద్వారా నాతో మాట్లాడి నువ్వు నా సేవకు రా అని చెప్పి దేవుడు నన్ను పిలిచాడండి నేను సరిపోను నాయన అంటే నేను ఉన్నాను కదా నేను నడిపిస్తాను రా అని చెప్పి దేవుని దర్శనం చెప్పున నేను సేవలోకి అడుగుపెట్టాను సేవలోకి అడుగుపెట్టిన తర్వాత నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే అప్పుడు సేవలోకి అడుగుపెట్టడం వెంటనే టీవీలో వాక్యాలు అందించడం ఇదన్నీ కూడా వెంట వెంటనే దేవుని యొక్క సహాయం కృప తోడుగా ఉంది కనుక అన్ని వెంట వెంటనే జరుగుతూ ఉన్నాయి అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడైతే మామూలు పెద్ద దగ్గర అమ్మాయినే ఇప్పుడు నేను ఎవరిని పాస్టర్ అమ్మగారిని కదండి అందుకని నాకు ఏంటంటే అమ్మో నేను ఇప్పుడు జనంలోకి వెళ్తాను కదా నేను మంచి ఖరీదైనటువంటి చీరలు కట్టుకోవాలి మంచి వస్తువులు కూడా వేసుకున్నాయి వేసుకోకుండా నాకు ఆల్రెడీ చాలా బంగారం ఉందండి నా తల్లి ఏదో ఇచ్చింది ఆ బంగారంతో పాటు ఎవరన్నా ప్రార్థనకు వచ్చి మంచి వస్తువులు పెట్టుకుంటే కనుక ఆ వస్తువులు ఫోటో తీయించుకొని మా పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని జాగ్రత్తగా చేంజ్ చేసుకొని పెట్టుకునేంతకు మనశ్శాంతి ఉండేది కాదండి నేను అన్నీ విడిచిపెట్టాను కానీ దేన్ని విడిచిపెట్టలేకపోయాను తెలుసా అండి బంగారాన్ని విడిచిపెట్టలేకపోయానండి విలువైన వస్త్రాలను విడిచిపెట్టలేకపోయాను ఒక మాటలో చెప్పాలంటే విలువైనటువంటి జీవితాన్ని నేను అందరికీ కూడాను హెచ్చుగా చూపించాలి అన్నటువంటి ఆలోచన నాకు ఉండిపోయిందండి ఇలాగే బంగారం పెట్టేసుకుని అన్ని పెట్టేసుకుని ముందుకు సాగుతున్న సమయంలో ఒక రోజున వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నీవు నా సేవ చేస్తానని చెప్పేసి నువ్వు మాట ఇచ్చావు నా సేవ చేస్తూనే నువ్వు నాకు విరుద్ధమైనది మరి అపరిశుద్ధమైనది నీ దగ్గర దాచుకున్నావు నీవు దాన్ని విడిచిపెట్టు విడిచిపెడితేనే నా ఆత్మ నీకు తోడుగా ఉంటుందని దేవుడు మాట్లాడాడండి ఇదేంటి నాయన విడిచిపెట్టమంటే ఏం విడిచిపెట్టం ఏం విడిచిపెట్టలేంటి నాయన అంటే నీకు వస్తువుల మీద బాగా వ్యామోహం ఎక్కువైపోయింది నీవు ఆ వస్తువులను విడిచిపెట్టు వస్తువులను విడిచిపెట్టిన రోజున నీలో పరిశుద్ధత ఉంటుంది నీలో పరిశుద్ధత ఎప్పుడైతే ఉందో పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటాడు అని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి వస్తువులు తీయడం అంటే అంత ఈజీ ఏంటండి కొంచెం నోరెప్పి చెప్పండి అంత ఈజీ అండి వస్తువులు పెట్టుకుంటే బాగుంటామా పెట్టుకోపోతే బాగుంటామా పెట్టుకుంటేనే బాగుంటాం పెట్టుకోకపోతే అని నేను అనుకునే దాన్ని అండి మీలాగా నేను కూడా వస్తువులు పెట్టుకుంటే బాగుంటాం కానీ పెట్టుకోకపోతే ఏం బాగుంటాం అని చెప్పేసి నాయన తీసేస్తాను నాయన అని అనుకున్నాను కానీ తీయడానికి 2 సంవత్సరాలు పట్టిందండి నాకు మర్చిపోయాను తీసేస్తాను అన్నాను నేను మర్చిపోయాను కదా ఆయన కూడా మర్చిపోయే ఉంటాడని నేను అనుకున్నానండి కానీ నేను మర్చిపోయినా కానీ ఆయన మాత్రం మర్చిపోలేదు దేవుడు మళ్ళీ నన్ను దర్శించాడు ఏమ్మా విడిచిపెడతానని మాట ఇచ్చావు ఇంకా విడిచిపెట్టలేకపోతా ఉన్నావని చెప్పి దేవుడు నన్ను గద్దించాడండి గద్దించినప్పుడు తండ్రి నీకు దూరం చేసేది నాకు ఇది వద్దు నాయన నువ్వు దేవుడు అన్న మాట ఏమిటంటే నీకు నాకు మధ్య ఈ యొక్క అలంకరణ అన్ని అడ్డుగా ఉందని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే తండ్రి నీకు నాకు అడ్డుగా ఉన్న ఈ బంగారం నాకు వద్దు నాయన ఈ క్షణంలో నేను ఆ వస్తువులు విడిచిపెడుతున్నాను ఆయన అని చెప్పి ఆ దర్శనంలో దేవునికి మాట ఇచ్చాను ఇంకా మరణాడు ఎవరు ఎన్ని నన్ను ఏమన్నా కానీ నాకు నా దేవుడు ఉంటే నాకు అంతే చాలని చెప్పేసి నా వస్తువులు నాకున్న విలువైనటువంటి వస్త్రాలను అన్నిటినీ పక్కన పెట్టి దేవుని యొక్క మాటను బట్టి ఇదేదో గొప్పగా చెప్పడం కాదండి గొప్పగా చెప్పడం కాదు ఒకటి అండి దేవుని ఆత్మ నాకు తోడుగా ఉండాలి అంటే నేను విడిచిపెట్టవలసిన వాటిని
విడిచిపెట్టాలి ఎప్పుడైతే నాకు ఉన్నటువంటి ఆ యొక్క హెచ్చైనటువంటి మనసును ఆ యొక్క ఆభరణాలు ఆ యొక్క ఖరీదైన వస్త్రాలను ఎప్పుడైతే దేవుని కోసం విడిచిపెట్టానో నాటి నుంచి దేవుని ఆత్మ నాకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు గట్టిగా స్తోత్రం చెప్దామా ప్రియ దేవుని బిడ్డలారా విడిచిపెట్టడం అంటే బంగారం వేసుకోవడం ఏమో పాపమండి కొంచెం గట్టిగా చెప్పండి ఆ పాపమేన అంటండి అది అయితే ఏంటంటే మనకి ఆ అది చాలా బంధం అన్నమాట మన పేగులతో అది ముడిపెట్టేసుకొని ఉండండి దాన్ని లాగడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ దేవుని కృప తోడుగా ఉంది తీసిన తర్వాత నన్ను చాలా మంది చాలా మాటలు అన్నారండి చాలా చాలా మాటలు అన్నారు కానీ దేవుని యొక్క మాటను బట్టి ఇంకా మా ఫాస్టర్ గారు కూడా ఎవరేమన్నా పట్టించుకోక మా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను ముందుకు సాగిపోయాను నాకు ఏమున్నా లేకపోయినా నా దేవుని కృప ఆయన సన్నిధి నాకు నా కుటుంబానికి తోడుగా ఉంది గట్టిగా స్తోత్రం చెప్దామా ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏమిటంటే విడిచిపెడితేనే ఏముంటదంట ఆశీర్వాదం అబ్రహాము విడిచిపెట్టిన తర్వాత అబ్రహాముకి ఏమొచ్చింది వాక్యంలో మరొక వ్యక్తి మనం చూసుకుంటేనండి లోతుని సోదమ గొమొర్రాని దేవుడు తగలబెట్టేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు లోతు ఆ తన భార్యని తన ఇద్దరు అమ్మాయిల్ని కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేసరికి అప్పటికి ఇద్దరు అమ్మాయిలకి సంబంధం కుదిరింది అనమాట అండి వివాహము చేద్దాం అనుకునేసరికి ఇంకా టైం ఉంది కదా ఆగేసరికి లోపు దేవుడు అన్న దేవుడు ఇచ్చిన మాట ఏమిటంటే ఈ సోదమ గొమొర్ర ప్రజలు చేసే పాపంను బట్టి అగ్ని గంధకాలతో ఈ ఒక ఊరిని ఈ దేశాన్ని నేను కాల్చి చంపేస్తానని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు నీవు నీ కుటుంబము ఈ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు లోతు ఏం చేశాడంటే తన ఇద్దరు పిల్లలతో పాటు భార్యను తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేసరికి బిడ్డలకు కాబోయే భర్తలు అంటే అల్లుళ్ళు గుర్తొచ్చారండి అల్లుళ్ళు గుర్తొచ్చి గబగబా అల్లుళ్ళ దగ్గరికి లోతు వెళ్ళండి వాక్యలో మనం చూద్దామాట చదివితే బాగుంటుందన్నమాట చూడండి ఒకసారి ఎంతండి ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనం చదవండి లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను చాలండి లోతంట వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్ళి బాబు దేవునికి ఈ దేశం మీద కోపం వచ్చిందయ్యా ఈ దేశాన్ని దేవుడు అగ్ని గంధకాలతో తగలబెట్టి పోతా ఉన్నాడు కనుక నేను నా భార్య నా పిల్లలు వెళ్ళిపోతున్నాము మీరిద్దరూ కూడా మాతో వచ్చేయండి అని అంటేనంట లోతంట అల్లుళ్ళ దృష్టికి ఎలా కనబడ్డాడంటే ఎగతాళి చెయ్యువాని వలే కనబడ్డాడంటండి అంటే మా మావకి మతి ఏదో భ్రమించింది దేశాన్ని ఊరిని తగలబెట్టాడు ఏంటి నువ్వు వెళితే వెళ్ళు కానీ మేము మాత్రం మాకు ఈ దేశమే బాగుంది మాకు ఈ ఊరే బాగుంది అంటే లోతు అంటాడు అయ్యా ఇది పాప దేశము ఇక్కడ ఇది యొక్క ఊరిలో పాపం ఎక్కువైపోయింది ఇక్కడ ఉంటే కనుక ఆ పాపాత్మలతో పాటు మీరు కూడా చచ్చిపోతారు నా మాట విని నాతో వచ్చి బ్రతకండి అయ్యా అంటే లేదు మాకు ఈ ఊరే బాగుంది ఇదే బాగుంది అనుకుని ఆ దేశాన్ని విడిచిపెట్టి రావడానికి లోతు అల్లుళ్ళకి మనసు ఒప్పలేదండి ఇంకా లోతు చెప్పి చెప్పి ఇంకా చేసేది లేక తన ఇద్దరు పిల్లల్ని భార్యని తీసుకొని లోతు వెళ్ళిపోతాడు దేవుడు ఆ యొక్క ఊరిని ఆ యొక్క సోదమ గొమొర్ర పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చినప్పుడు ఆ దేశంలో ఆ యొక్క ఊర్లో ఉన్నవారందరితో పాటు లోతు అల్లుళ్ళు కూడా చనిపోవడం జరిగిందండి ఎందుకు చనిపోయారు లోతు అల్లుళ్ళు ఎందుకు చనిపోయారండి అబ్రహాం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు విడిచిపెట్టాడు కనుక లోతు అల్లుళ్ళు ఎందుకు చనిపోయారు విడిచిపెట్టలేదు కనుక అండి అబ్రహాము విడిచిపెట్టాడు వీరు విడిచిపెట్టలేదు కనుక విడిచిపెడితే ఆశీర్వాదము విడిచిపెట్టకపోతే ఏదో కీడు మనకు పొంచి ఉంటుందండి ప్రియ దేవుని బిడ్డలారా మనలో విడిచిపెట్టాల్సింది ఏంటో అది మన పక్కోళ్ళకి తెలియదు కానీ మన ఎదురుగా ఉన్న వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు మనల్ని చూస్తున్న దేవునికి
తెలుసు దేవుడు అంటా ఉన్నాడు ఆయన హస్తం ఎత్తబడి ఉంది నిన్ను దీవించడానికి కేవలం నిన్ను ఆశీర్వదించడానికి ఆయన హస్తం ఎత్తబడి ఉంది కనుక ఇప్పుడు నువ్వు దీవించబడాలి అంటే కనుక ఆశీర్వదించబడాలి అంటే కనుక నీలో నాలో మనలో దేవునికి విరుద్ధమైన ఏదేందో దాన్ని విడిచిపెట్టిన మరుక్షణములో దేవుని ఆశీర్వాదము మన మీదకి వస్తదండి ఆశీర్వాదం కోసం కొంతమంది పరుగులు పెడతా ఉంటారండి ఏం చేస్తారండి ఇక్కడంటే ఇక్కడ అక్కడంటే అక్కడ అక్కడికి వెళ్తే ఆశీర్వాదం ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం అని చెప్పేసి ఆశీర్వాదం కోసం పరుగులు పెడతా ఉంటారండి నువ్వు దేవునికి విరుద్ధమైన విడిచిపెట్టిన రోజున ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెత్తక్కలేదు నీ కోసమే ఆశీర్వాదం పరిగెత్తుకుంటా వస్తుందండి గట్టిగా స్తోత్రం చెప్దామా ప్రియదేవుని బిడ్డలారా మరొక వ్యక్తిని మనం చూసుకుంటే కనుక చూడండి ఆదికాండము 39వ అధ్యాయము ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు చాలండి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తా ఉన్నారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ నా వైపు చూడండి బైబిల్ తర్వాత చూద్దరు కానీ ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తా ఉన్నారు ఎవరు కనిపిస్తున్నారండి యోసేపు మనకు కనిపిస్తా ఉన్నారండి ఎవరు కనబడుతున్నారండి యోసేపు అన్నలు యోసేపుని ఎందులోకి తోసేశారు గోతులో పడేశారు అయ్యో గోతులో పడి చచ్చిపోతాడు కదా అని చెప్పి మళ్ళీ గోతులను తీసి ఐగుప్తీయులకి అమ్మేశాడు అంటే బానిస కింద యోసేపుని ఐగుప్తీయులకి అన్నలు అమ్మేశారండి బానిస కింద అమ్మినప్పుడు బానిసని ఎలా చూస్తారు బానిసని ఎలా చూస్తారు ఇప్పుడు మనం అనుకోండి మన సైడ్ ఎవరన్నా ఇళ్లలో పనులు చేస్తూ ఉంటే కనుక చక్కగా వండుకున్నది ఎంతో కొంత వీళ్ళు తిని కనవది వాళ్ళకి పెడతాం కదండి కానీ బానిస కింద చూసే వాళ్ళకి అలా పెట్టరండి వాళ్ళు పెడితే తిందాం కొడితే పడ్డం యోసేపు అంతవరకు తండ్రి అల్లారముద్దుగా పెంచాడండి ఎంతో గారాభంగా పెంచాడండి గారాభంగా పెంచిన యోసేపుని అన్నలు తన మీద కుట్రపూరితమైన ఆలోచన చేసి గోతులో తోసి బానిస కింద అమ్మేసేసరికి ఆ యొక్క యోసేపు బానిస కింద వెళ్ళిన తర్వాత ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడో ఎన్ని ఆకలితో కూడిన రాత్రులు గడుపుంటాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చండి బానిస కింద అమ్మేయబడమంటే కనుక చాలా వేదనకరమైనటువంటి సంఘటన అండి అయితే ఆ యోసేపు అమ్మేయబడిన తర్వాత ఫోర్టిఫర్ అనే ఆయన యోసేపును తీసుకుని వెళ్ళి నువ్వు ఇంట్లో ఆ పని చెయ్యి ఇంట్లో క్లీనింగ్ చెయ్యి శుభ్రంగా తుడిచే బాత్రూంలో కడిగే అని చెప్పి ముందు ఆ పని అప్పగించే ఉంటాడు కానీ యోసేపు నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఆ పని కదా చేయాల్సింది ఏ పని చెయ్యాలి నా ఇల్లంతటినే కూడా నేను నీకు అప్పగిస్తా ఉన్నాను ఎప్పుడు ఏది ఎవరికి ఎలా చెయ్యాలో సమస్తం నువ్వు చేసి అని చెప్పేసి మా ఇంటి తాళాలన్నీ పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు యోసేపుకి ఇచ్చాడండి ప్రియదేవుని బిడ్డలారా యోసేపుకి ఇచ్చినప్పుడు యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టాడో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు అంటండి యోసేపుకి అర్థమైంది చిన్ననాటి నుంచి దేవుడు నాకు దర్శనాలు ఇచ్చాడు నాకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను బ్రతికితే నా దేవుని కోసం బ్రతకాలి నా దేవుని కోసం జీవించాలి నా దేవుడు నా మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నేను ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన నామానికి అవమానకరంగా జీవించకూడదు దేవుని కోసం జీవించాలని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నిర్ణయం కలిగి యోసేపు ముందుకు సాగాడండి అయితే ఆ యజమానురాలు యొక్క కన్ను యోసేపు మీద పడిందండి యోసేపు అంట రూపవంతుడు అంటండి అంటే అందగాడు అంటండి ఈ యజమానురాలు యొక్క కన్ను యోసేపు మీద పడగానే నాతో పాపము చెయ్యి అని అన్నప్పుడు తన షర్ట్ పట్టుకున్నప్పుడు తన యొక్క పై వస్త్రం పట్టుకున్నప్పుడు యోసేపు అనుకోవచ్చండి నా యజమానురాలని కాదన్నానంటే కనుక ఇంకా నాకు ఏ అవకాశం కూడా ఎందుకంటే ఆవిడ చెప్పిందే యజమాని నమ్ముతాడు నేను బానిస కింద వచ్చాను నన్ను చంపినా చంపేస్తారు కనుక ఇప్పుడు ఇది చేయడం నా ఆత్మకి అనుకూలంగా మార్చుకోవచ్చండి కానీ యోసేపు ఒకే ఆలోచన అండి
ఇప్పుడు కనక నేను ఈ పాపం చేశానంటే కనక నా దేవుని అవమానపరిచినట్లే నేను ఈ పాపపు పడగలో పడ్డాను అంటే కనక నా దేవుడు నా నిమిత్తం బాధపడతాడు నన్ను వీళ్ళు ఏం చేసినా పరవాలేదు కొట్టినా పరవాలేదు తిట్టినా పరవాలేదు చంపినా పరవాలేదు కానీ నేను ఈ పాపాన్ని మాత్రం చెయ్యను అని చెప్పి తన వస్త్రాన్ని ఆమె చేతిని విడిచంట ఆ పాపాన్ని అక్కడ విడిచంట దూరంగా యోసేపు పారిపోయాడంటండి దూరంగా పారిపోయాడటండి దేని విడిచి దేని విడిచండి పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడటండి నేటి దినాల్లో ఆ ప్రియ దేవుని బిడ్డలారా పాపాన్ని విడిచి పారిపోయే వారు అంటే ఆలోచన చేస్తే పాపం ఎక్కడో లేదండి పాపం ఎక్కడో లేదండి ఎక్కడ ఉందో తెలుసాండి మన సెల్ ఫోన్ లోనే ఉందండి మన సెల్ ఫోన్ లో మంచి ఉంది అందులో మంచి లేదని నేను చెప్పనండి అద్భుతమైన దేవుని వాక్యాలు అందులో ఉన్నాయి కానీ మంచి ఉంది అంతకన్నా ఎక్కువ పాపం కూడా ఉండండి ఆ సెల్ ఫోన్ లో అసభ్యకరమైనవి చూస్తా ఉన్నప్పుడు వస్తా ఉన్నప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నేను దేవుని బిడ్డని ఇది చూస్తే కనుక నేను సాతాను బిడ్డనైపోతాను కనుక నేను వీటికి దూరంగా ఉండాలి ఈ సినిమాలకి సీరియల్కి పాపానికి నేను దూరంగా ఉండాలని చెప్పి ఆ పాపాన్ని విడిచి వెళ్ళిపోయే వారంగా ఉండాలండి కానీ వెళ్ళిపోతున్నామా దాన్ని పట్టు కూర్చుంటున్నాము మనం ఏమండి వెళ్ళిపోతున్నాం పట్టు కూర్చుంటున్నామా ఒక ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళామండి ఒక చోటకి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ తర్వాత పక్కన ఇంకొక ఆయన మా చుట్టాలండి ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఆయన అంటా ఉన్నారు నేను నాకు నాకు యేసుప్రభు అంటే ఇష్టమేనండి నేను సరిగ్గా గుడికి రాను కానీ మా ఆవిడ మాత్రమండి అస్సలు గుడుమా అందండి ఆవిడకి యేసుప్రభు అంటే చాలా ఇష్టమండి మహాపరిశుద్ధుడా మీ కొందనాలయ్య వాక్యం ద్వారా నాయన ఎంత చక్కగా నాయన మమ్మల్ని మీరు ప్రేమించి బాబు మా క్షేమాన్ని కొరి మరొకసారి సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి నిజమే నాయన మాలో విడిచిపెట్టలేనివి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తండ్రి అయ్యా వాక్యం ద్వారా మళ్ళీ ప్రేమించి మాట్లాడవు తండ్రి అయ్యా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే తండ్రి మిమ్మల్ని బాధ పెట్టే గుణాలు మిమ్మల్ని బాధించేటువంటి పాపం మాలో ఉంటే కనుక ఈ వాక్యం ద్వారా విడిచిపెట్టినాయన మిమ్మల్ని పట్టుకొనయ్యా మీరు ఇచ్చేటువంటి నేను ఆశీర్వాదము నిత్య జీవానికి వారసులం అయ్యే భాగ్యం మాకు అందరికీ దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని వాక్యానుసారంగా జీవించే భక్తిని మాకు అందరికీ దయచేయమని యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆదివార ఆరాధన సమయములు ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు ఎరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గర ఆదివారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు కోనవరం గ్రామంలో గోపవరం వెళ్లే రోడ్లో ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో ఆదివారం ఉదయం 10:00 నుండి 12:00 వరకు అమలాపురం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆదివారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు ముమ్మిడివరం గ్రామంలో తిల్లమ్మ చెరువు గట్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు పేరూరుపేట గ్రామంలో ఉపవాస ప్రార్థన జరిగే సమయములు సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పేరూరుపేట గ్రామంలో మంగళవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఇరుసుమండ గ్రామంలో ముక్కామల డైలీ మార్కెట్ దగ్గరలో బుధవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పల్లంకూరు గ్రామంలో పాత సినిమా హాల్ స్థలంలో శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ముమ్మిడివరం గ్రామంలో తిల్లమ్మ చెరువు గట్టు సమీపంలో శనివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కోనవర గ్రామంలో గోపవరం వెళ్లే రోడ్లో రండి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి దైవ ఆశీర్వాదాలు పొందండి రండి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుడు చేసే ఉపకారాన్ని పొందుకోండి.